ఏంటిది చీర్లు ఎవరికి నీకి నాకా ఈ చీరని మీ ఫ్రెండ్ కట్టుకోమను ఈ చీరేమో నువ్వు కట్టుకో బాగుంటుంది ఏంటి నేను చీరలు కట్టుకోవాలా ఏ నేను ప్యాంట్లు వేసుకోగలేంది మీ చీరలు కట్టుకుంటే తప్పే ఉంది మీ లుంగీలని మా లంగాలేగా నిన్ను నేను బట్టలు వేసుకోవడం మానేస్తాను గానీ ఈ చీరలు మాత్రం చస్తే కట్టుకోను ఏంటి మ్యాటర్ లోపలేదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది రౌండ్ టేబుల్ కాదు రంగుల రాట్నం ప్రతి విషయం ఒక ప్రపంచ యుద్ధంలా ఉంది అసలు మనమేంటి ఈ గొడవ ఏంటి ఇందులో మునిగి మనం ఎక్కడ తేల్తాం ఎక్కడో తేల్తాం కానీ మ్యాటర్ మధ్యలో ఆపితే కొంప కొల్లేరైపోద్ది పార్థు ఇక్కడ విషయాలన్నీ చూసుకోమని నాకు అప్పచెప్పాడండి నువ్వేం చేస్తుంటావు సర్వర్ అండి సర్వర్ బ్యాంకులో కొన్నాళ్ళు సర్వ్ చేశాడు క్యాషియర్ గా నాదో డిపార్ట్మెంట్ అనే ఉందండి ఈ మధ్యనే కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీగా చేశాను కార్లో బెడ్లు ఉన్నాయి చూసురా నేను కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీనండి బాబు రెండు బెడ్లు ఉన్నాయి చూసురా సార్ టెలిగ్రామ్ సార్ మామూలు ఇప్పించండి సార్ ఎందుకు మీ టెలిగ్రామ్ కారు కన్నా స్పీడ్ గా సైకిల్ మీద తెచ్చింది సార్ వారం రోజుల క్రితం నేను వస్తున్నట్టుగా ఇచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు వచ్చింది ఇంకా నయం నేను వచ్చాక తెచ్చావు చచ్చగా తెచ్చావు కాదు బతుకుండగానే తెచ్చాను కదా సార్ మీరు పేరు నోట్ చేయండి పార్లమెంట్ లో పెట్టాలి అలాగేనండి ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా తెలీదండి మొత్తం తెచ్చేయడానికి కమాన్ ఏంటి బాబాయ్ ఈ ముసలైన బౌ బౌ అని అదరగొట్టేస్తున్నాడు అసలు మ్యాటర్ ఏమై ఉంటదంటే ఈయనకి బాగా మురిగే పెద్ద అల్సేషన్ కు కుండు ఉంటది అది చచ్చిపోయి ఉంటది దాని మీద ప్రేమ చావక ఆరుపి ఈయన అరిచేస్తున్నాడు అది సరే ఈ తారా జువక్ లోపల ఉన్న సుశీంద్రి తోడైతే ఈ ముసలానికి మనం దొరికిపోతాం పార్క్ సార్ దగ్గర రిస్క్ లో పడతాడు పెట్టి తెచ్చారు సార్ మీ పేరేంటి సార్ దీపాల పిచ్చయ్య ఫార్లో దీక్ష అంట ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ సార్ అస్సలు వాటర్ దొరికి చావడం లేదు వాటర్ ఎందుకు మరి ప్లీజ్ ఏమిటి స్నానానికి కూడా దీర్ఘిన బీరే ఇక్కడ మీరు ఎలా ఉంటారో ఎన్నాళ్ళు ఉంటారు ఇక్కడ విషయాలు అన్ని నచ్చితే రేపే పెడతాం లేకపోతే ఫార్లు వచ్చేదాకా ఉండి అందరి సంగతి తేల్చి మరీ పెడతాం ఇప్పుడు నాకు అర్జెంట్ గా ఒక ఫార్ల లెవెల్ టీ కావాలి నేనే చేశాను తీసుకోండి ఎవరు ఈ అమ్మాయి నువ్వు చెప్పాలి నేను రాంబాబు గారి మిస్సెస్ తీసుకోండి నీదెవరమ్మా నర్సాపురం మాది పాలకొల్లు ఉప్పుగారం గర్భశాల అంతా ఒకటే అమ్మాయి ఇవాళ నువ్వు చక్కటి భూమిని తయారు చేసి పెట్టాలమ్మా అలాగే మీరు అస్తమానం వస్తారా మేము ఎప్పుడు ఉంటావా ఏం చేయమంటారు చికెన్ మటన్ రొయ్యలు ఓకే పీతలు ఓకే ఫిష్ వెజిటబుల్స్ అలాగే చికెన్ 65 తందూరి చికెన్ బిర్యానీ చిల్లీ చికెన్ మసాలా అన్ని చేస్తాను నీ ఇష్టం వచ్చిన ఉండము నేను ఫోన్ చేసి పెడతాను మీరు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి వంటగానే పిలుస్తాను నిన్ను ఫ్రూట్ సాలడ్ పులిహార మర్చిపోయాను అవి నోట్ చేసుకోండి అన్ని తీసుకొచ్చి వండండి అసలు దీన్ని వండి వడ్డించేయాలి అది కాదమ్మా ఇప్పుడు ఫ్రూట్ సాలడ్ విత్ ఐస్ క్రీమా వితౌట్ ఐస్ క్రీమా అని వన్ విత్ ఐస్ క్రీమ్ వన్ వితౌట్ ఐస్ క్రీమ్ అండ్ వన్ పుడ్డింగ్ పుడ్డింగ్ సరే పింగులి పింగులి మ్యాటర్ అర్థమైంది కదా ఖరీదైన చుట్టం వచ్చాడు రా మార్కెట్కి వెళ్దాం వెజిటబుల్స్ రెడీ ఎగ్స్ రెడీ చికెన్ వెయిటింగ్ బాగా ఏమిటో అనుకున్నాను కానీ వంట విషయంలో నువ్వు బాగా చేయి తిరిగిన వాడివే వంట పనుల్లో హెల్ప్ చేయడం అనేసి కూర్చుని కమెంట్స్ చేస్తావేంటి హెల్ప్ ఎందుకు చేయనయ్యా నువ్వు ముందు వంట చేసి రుచి చూసి చెబుతాను కరెక్ట్ గా ఉందో లేదో వంట అది చేసిందంటుంది ఏమిటి
రాజమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, ప్రభువెక్కిన పల్లకి కాదు ఓయ్, అది మోసిన బోయిలెవ్వరు. వాళ్ళకే లేదు హిస్టరీ, మనకెందుగా మేటను గాని. తీసుకొస్తాం. ఎప్పుడు నెక్కునోమా ఈ వంటలన్నీ? అదేంటోనండి, నాకు పుట్టుకతోనే వంట వచ్చేసింది. వండింది మనం పొగట్టలు దానికి. నువ్వేం బాధపడకు, ఇలాంటి మ్యాటర్ మనకే కాదు మహానుభావులకు కూడా వచ్చింది. ఏమ్మా వాళ్ళు తినరా? అయ్యో వాళ్ళకి రోజంతా ఇదే పని. పొద్దున్న 4 గంటలకు తింటారు, 8 గంటలకు తింటారు, మళ్ళీ 10 గంటలకు తింటారు. మనం ఒకసారి తినేసరికి వాళ్ళు 10 సార్లు తిని ఉంటారు. అన్నమాట ఊరుకుంటే వీళ్ళు మొత్తం తినేసేలా ఉన్నారు, మనం కొంచెం కంగారు పడాలి. అబే ఇంకా మీ ఎంగిలి పడలేదండి. నమ్మండి అతని మాట, ఒట్టు మీతోడు అయినా మీ కంపెనీ ఇవ్వాలి కదా. నువ్వు నాకు కంపెనీ? అవును సార్. అలాగే లేచిపోయింది. నేనివ్వనా సార్? ఫోను ఫోను. హలో, నేను దుగ్గినారు కేశవరావుని. ఎవరు కావాలి సార్? పిచ్చయ్య ఉన్నాడా? ఉన్నారు సార్. దీప్చ ఫోన్. ఫస్ట్ క్లీన్ అండ్ గివ్ ఇట్. అలాగే ఓకే. ఎవరు? ఓ పిచ్చయ్య హియర్. పిచ్చయ్య, నేను కేశవరావుని. కేశవరావు నువ్వా? మనం కలిసి చాలా కాలం అయింది. పిల్లలంతా బాగున్నారా? ఏం బాగుండాలి, అమ్మాయి నెల క్రితమే అమెరికా నుంచి వచ్చింది, కానీ చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏమిటో ప్రాబ్లం? అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. అమ్మాయిని కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ అంటే మర్దలంత భయపడిపోతాడండి. కిడ్నాప్ మీరు మాట్లాడండి. అమ్మాయిని గుర్తుపడడం ఎలాగా? రేపు వృద్ధునే మా సెక్రటరీని పంపిస్తున్నాను, అమ్మాయి ఫోటో తీసుకొచ్చి నీకు ఇస్తాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఫోన్ పెట్టేయాలి. మీరు ఆలోచించండి సార్. ఏదో పంపించడం అంటారేమిటి? కిడ్నాప్ చేయబడ్డ అమ్మాయి ఫోటో రేపు ఉదయం పంపిస్తానంటున్నాడు. అది రాగానే ఒక పథకం వేస్తాను, ఆ అమ్మాయిని మీరే పట్టుకోవాలి. ఓకే, పొద్దున్నే ఫోటో వస్తుంది. ఇదేం మ్యాటరు? పొద్దుటే ఆ ఫోటో పెద్ద ఆయన చేతిలో పడిందో మొత్తం గొడవైపోతుంది. 10 ఏళ్ళు ఖాయం. నా లైఫ్ లో ఇంత సీరియస్ మ్యాటర్లో ఇరుక్కోలేదు. ఇక్కడ కన్నా మా ఇంటి గోలే బెటర్ అనిపిస్తుంది. ఇంకా నా వల్ల కాదు, నేను చెక్కేస్తాను. ఓకే. ఏమయ్యా ఎలాని పైన కూర్చోబెట్టి నువ్వు కింద కూర్చున్నావేంటి? నీకైనా బుద్ధి లేదయ్యా, కుర్రాన్ని ప్రాసెస్ని పంపించాలని. పొద్దుటి నుంచి ఇదే మ్యాటర్ మీద డిస్కషన్ సార్, పట్టించుకోవడం లేదు. ఏ మ్యాటర్? నీ మ్యాటర్ కాదు, నువ్వు అది సార్ మ్యాటర్. ఏమయ్యా పెళ్ళాన్ని గురించి పట్టించుకోవడం లేదు? ఎవరి పెళ్ళాన్ సార్? కమాన్ సార్, ఈ సెటప్ కొంచెం లాగిస్తాను. మొత్తం సెటప్ చేసే అర్ధరాత్రి నేనే ఇబ్బంది పడాలి. కమాన్ గెట్ ఇన్ గెట్ ఇన్ గెట్ ఇన్ క్లోజ్ ది డోర్. నా గదిలోకి వచ్చేమిటి అంకుల్? ఆ అంకుల్ బయట ఉన్నారు. ఏంటి బయట ఉన్నారు? ఏమ్మా ఏంటి కదా? చూసారా, రోజు ఇంతేనండి, మా అమ్మా నాన్న ఎప్పుడు మనోరాలు ఇస్తావు అని అడుగుతున్నారు. ఈయన చూస్తే ఇది వరుస. అసలు నేనంటే ఇష్టం లేదేమో అనుకుంటే. ఇష్టం లేదా? చంపేస్తాను. మీ అమ్మకి నాన్నకి నేను హామీ ఇస్తున్నాను మనోరాల గురించి. వెంటనే తలపేసుకోండి, తలపెట్టి నేను ఉంటాను. ఏయ్ షట్ ఇట్.